యోగ సంసారములో అందరికీ అయ్య అన్నమయ్య వారి అఖండ కీర్తనలు అమృతభాండ వాటి సుధామృతాన్ని గ్రోలి తరించిన సాధక గాయకులు సార్థక జీవులు ఎందరో ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక శృంగార కీర్తనల సంపుటి అన్నమయ్య ఆత్మకు ఆయన కొలిచిన పరమాత్మకు సమర్పించుకుంటున్న చిరుకానుక. ఇది భక్తి రసాస్వాదకులకు ఆపాత మధురమైతే దీనిని గానము చేసిన సాధకుల సంతృప్తి అనంతం. అది అలమేలుమంగ మెరవణి. కొత్త పెండ్లి కూతురు శృంగారంతో ఆమె పల్లకిలో ఊరేగి కళ్యాణ వేదిక చేరటం, అమ్మవారి పల్లకిని ఆడవారే మోయటం ఈ పాటలోని విశేషం. Look again.
స్వామి నీలవర్ణు, ఆమె నీలకుంతలి, పాలసముద్ర నిలయుడతడు, ఆమె ఆ సముద్రమునకు బిడ్డ. వావులు వరుసలు, వన్నెలు చిన్నెలు అన్నీయూ వారిరువురికి తగి ఉన్నవి. కళ్యాణ యోగము లక్ష్మీనారాయణ సిద్ధి కలుగుచున్నది. శీఘ్రముగా మాకు శోభనతాంబూలం ఇయ్యవయ్యా అని అమ్మవారిని, స్వామివారిని మేలమాడుచున్నాడు అన్నమయ్య. ఎట్టుగూడె పెండ్లి యోగం ఇద్దరికి వేళట్టు లక్ష్మీ నారాయణ యోగం. ఎట్టుగూడె పెండ్లి యోగం, ఎట్టుగూడె పెండ్లి యోగం ఇద్దరికి వేళట్టు లక్ష్మీ నారాయణ యోగం. ఎట్టుగూడె పెండ్లి యోగం మరణములు, సుఖదుఖములు, మంచి చెడ్డలు కాలగమనంలో కలుగుతూనే ఉన్నవి. అనంతముకు కాలప్రవాహమున ఎడతెరిపి లేకుండా నడుచుచున్న ఈ నాటకమును నడిపించడి మాయకు మాత్రం విసుగన్నది లేదే. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ వెంకటేశ్వరుని భక్తి ఒక్కటే ఈ మాయా చక్రభ్రమణం నుండి ముక్తిని ప్రసాదింపగలదు. ¶¶
చేయదు మాయా
పున్నమి వెన్నెల వంటి నవ్వులతో నిత్య నూతనమైన యవ్వన సౌందర్యముతో శోభిల్లే అలమేలుమంగ వలపు సొబగులను తలచి తలచి మొరియుచున్నాడని శ్రీ వెంకటేశ్వరుని దూతిక నాయికతో విన్నవించుచున్నది. తలపులు తారు కాణలెన్నడే.
పరములలో నోలాల పోలాల పోలాల కప్పుర గంధులు కమ్మని
ಸುಧಾ ತುಳು ದಂತೆ ದರೋ.